హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనము డైలీ చూస్తున్న టెక్నికల్ టిప్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టిప్స్ చూస్తున్నాము. అలాగే ఈరోజు కూడా నేను మీకు ఒక టెక్నికల్ టిప్ చెప్తున్నాను. ఇదేంటంటే, మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఏం అడుగుతున్నారంటే, మనము తెలుగులో టైప్ చేయాలంటే ఎలా. లైక్ అంటే ఇప్పుడు జనరల్గా మనం చాట్ చేసేటప్పుడు వాట్సాప్ చాట్ కానీ, ఫేస్బుక్ మెసెంజర్లో చాట్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ, వాటెవర్ ఇట్ మేబీ, మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తాము, ఇంగ్లీష్లోనే చాట్ చేస్తాము. అదర్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, ఇట్లా వేరియస్ లాంగ్వేజెస్లో మనం చాట్ చేయాలంటే ఎలాగూ. మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేది కన్వర్ట్ అవ్వాలి. అయితే దీనికి జనరల్గా వేరే లాంగ్వేజ్లో మనం టైప్ చేయాలంటే ఇప్పటి వరకు ఉన్న ఆప్షన్ ఏంటంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్, లైక్ వేరే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. జనరల్గా ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసే యాప్ ఏంటంటే గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనేది ఒక యాప్ ఉంటుంది మనకి ప్లేస్టోర్లో. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మన కీబోర్డ్ లేఅవుట్ అనేది చేంజ్ అవుతుంది. దీని నుంచి మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ను మనం వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటి అంటే, మనం ఏ అప్లికేషన్ని లేదా ఏ యాప్ని, ఏ సాఫ్ట్వేర్ని, ఏ కీబోర్డ్ని, దేన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన మొబైల్లోనే డైరెక్ట్గా మనం అదర్ లాంగ్వేజ్ వచ్చేలాగా ఆప్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. ఎటువంటి యాప్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఏ థర్డ్ పార్టీ యాప్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవసరం లేదు. అది ఎట్లా చేసుకోవచ్చు, మనం ఏ లాంగ్వేజ్ని ఎలా వాడచ్చు అనేది ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్లో. కనుక మనం ఒక ఆ చిన్న ఆప్షన్ని కనుక మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే, మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో, నాట్ ఓన్లీ తెలుగు, అదర్ లాంగ్వేజెస్ కూడా మీకు వచ్చుంటే మీరు అవి కూడా టైప్ చేసుకోవచ్చు. ఇట్లా మనం మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనం టైప్ చేయడానికి, మన కీబోర్డ్ని మార్చుకుంటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ చిన్న సెట్టింగ్ ఏం చేంజ్ అయ్యాలి అనేది నేను మీకు చూపిస్తాను. చాట్లో అనేది చూద్దాము. ఇప్పుడు నేను మీకు వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఎనీ పర్సన్, ఏదో ఒకటి మనం తీసుకున్నాము ఒక పర్సన్ని. సపోజ్ మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే, నేను టైప్ చేస్తున్నాను ఎనీథింగ్, సో ఇంగ్లీష్లో పడుతుంది హాయ్. సో ఇప్పుడు కనుక ఇదే నాకు తెలుగులో రావాలి, సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఇట్స్ ఎ స్మాల్ ఆప్షన్, మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత స్క్రోల్ చేయండి. కింద మీకు జనరల్ మేనేజ్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వచ్చినట్లయితే లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇది మీకు కొంతమంది మొబైల్స్లో జనరల్ మేనేజ్మెంట్ లేకుండా డైరెక్ట్గా లాంగ్వేజ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది, లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అని. సో మీరు మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని బేస్ చేసుకుని లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ ఆప్షన్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ దాంట్లో లాంగ్వేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇంగ్లీష్, యునైటెడ్ కింగ్డమ్ అని ఉంది. కింద యాడ్ లాంగ్వేజ్ అని ఉంది. నేను యాడ్ లాంగ్వేజ్ క్లిక్ చేశాను. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అరబిక్, భారత్, నేపాలీ, భారత్ మరాఠీ, హిందీ, ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి, కన్నడ, మలయాళం. సో నేనేం చేస్తున్నా అంటే తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అడుగుతుంది, డిఫాల్ట్ లాంగ్వేజ్గా తెలుగుని తీసుకోమంటారా, లేదంటే ప్రజెంట్ ఉన్న లాంగ్వేజ్నే కంటిన్యూ చేయాలా అని కీప్ కరెంట్ పెట్టాను. సో ఇక్కడ మనకి తెలుగు అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే జస్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను నేను, మనకి తెలుగు ఇన్పుట్ అనేది వచ్చేసింది. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మన వాట్సాప్కి వచ్చేద్దాము. చూడండి, వాట్సాప్కి వచ్చేసాము. సో ఇందాక మనం హాయ్ అని టైప్ చేసాం కదా, సేమ్ ఇప్పుడు కూడా హాయ్ అనే టైప్ చేద్దాం. బిఫోర్ దట్ మీకు ఇక్కడ స్పేస్ బార్ కనిపిస్తుంది, చూడండి. స్పేస్ బార్ మీద మీకు ఇటు సైడ్ చిన్న చిన్న యారో మార్క్స్ ఉన్నాయి. జస్ట్ దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా పక్కకి జరపండి. జరిపితే ఇక్కడ చూడండి, ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ యూకే అని ఉంది, ఇప్పుడు చూస్తే ఏ టు ఆ అని ఉంది. సో ఇప్పుడు నేను హాయ్ అని టైప్ చేస్తే అక్కడ చూడండి, మీకు నేను ఇంగ్లీష్లో హెచ్ఐ హాయ్ అని కొడితే అక్కడ తెలుగులో హాయ్ అని వస్తుంది. నేను ఫ్రెండ్స్ అని టైప్ చేస్తున్నాను,
సో ఇక్కడ మనకి ఫ్రెండ్స్ అని వస్తుంది. ఒకవేళ మనం టైప్ చేసింది కనుక ఎగ్జాక్ట్గా రాకపోతే ఇక్కడ ఈ డౌన్ యారో ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో మ్యాక్సిమం మీరేదనుకుంటున్నారో అది కనిపిస్తుంది. దాన్ని మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ మీరు ఇంగ్లీష్ కీబోర్డ్కి వెళ్ళాలి అంటే జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పక్కకు మూవ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనకి ఇంగ్లీష్ అనేది వస్తుంది, తెలుగు ఇంగ్లీష్. ఇక్కడ చూడండి కీబోర్డ్ అనేది ఎలా మార్చుకోవచ్చు అనే ఆప్షన్స్ ఇక్కడ కూడా చూపిస్తుంది. సో ఇంగ్లీష్కి తెలుగుకి మనకి ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇట్స్ వెరీ ఈజీ, మీరు ఏ యాప్ని ఇన్స్టాల్ చేయకుండా ఇలా కీబోర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.